కానీ ఇంటర్న్స్ కానీ ఎక్కడ ప్లేస్ ఉండదు రూమ్స్ ఉండవు ఏమీ ఉండవు ఎత్తుక్కుంటాం మేము ఏదైనా రూమ్ ఖాళీ ఉందా ఏదైనా రూమ్ ఖాళీ ఉందా వెళ్ళి కూర్చోవడానికి అని ఎత్తుక్కుంటూ వెతుక్కుంటే ఏదైనా సెమినార్ రూమ్స్ అప్పుడు క్లాసెస్ జరగవు కదా జరగనప్పుడు నైట్ టైమ్ ఆ ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకుంటాం తినాలంటే అక్కడికి వెళ్ళి కూర్చొని తింటాం మాకంటే ఒక ప్లేస్ కానీ ఏమీ ఉండదు అంతలాగా అమ్మాయి కష్టపడి ఆ డ్రెస్ వేసుకొని పడుకుంది రెస్ట్ తీసుకోవడానికి సో ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మా మమ్మీ నాకు క్లాస్ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు ఎప్పుడు కాల్ చేస్తూనే ఉంటది మా మమ్మీ ఒక్క టైంలో నాకు కాల్ చేయదు అది నేను జాబ్ వర్క్ లో ఉన్నప్పుడు ఎందుకంటే అప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అండ్ చుట్టూ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు చాలా మంది డాక్టర్స్ ఉన్నారు ఒక సేఫ్ ప్లేస్ లో ఉంది అనుకొని పేరెంట్స్ ఇంట్లో మా అమ్మాయి జాబ్ సినిమాకి వెళ్ళినా ఫోన్ చేస్తారు వెళ్ళినా ఫోన్ చేస్తారు గుడికి వెళ్ళినా ఫోన్ చేస్తారు ఎక్కడికెళ్ళినా ఫోన్ చేస్తారు కేవలం డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు సేఫ్ ప్లేస్ లో ఉంది అనుకుని పడుకుంటారు అలా పడుకున్నప్పుడే వాళ్ళ అమ్మాయి ఇట్లా అయిపోయిందని వాళ్ళకి తెలిస్తే ఆ న్యూస్ నేను అలా కూడా చేసుకోలేకపోతున్నాను లో పెట్టుకోండి అంటే ఎలా చూడవచ్చు అంటావు అంటే అంత కష్టపడి ఒక అమ్మాయి అంత సేఫ్ ప్లేస్ అది ఎక్కడో జరగలేదు అదే హాస్పిటల్లో జరిగింది అంటే ఎలా చూడవచ్చు అంటారంటే ఒక ఇంట్లో వాళ్ళు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే నమ్మి ఆ జాబ్కి పంపిస్తారు సో నమ్మి నా కూతురు స్కూల్ అన్న కానీ లేకుంటే కాలేజ్ అన్నా కానీ లేకుంటే వర్క్ వర్క్ ప్లేస్ ఉంటారు కదా సో ఇవన్నింటినీ ఒక లాగా పేరెంట్స్ నమ్మి సో మీరు చెప్పినట్టే సో స్కూల్కి వెళ్తే కాలేజ్కి వెళ్ళిన వర్క్ స్పేస్లో ఉన్న ఎక్కడున్న పేరెంట్స్ నమ్మి కాల్ చేయరు అలా నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంది సో నా కూతురు జాబ్ చేసుకుంటుంది సో చుట్టుపక్కల కొన్ని వేల మంది ఉంటారు నా కూతురికి ఏం కాదని చెప్పి అనుకున్న తల్లిలకి సడన్గా నీ కూతురిగా లేదు నీ కూతురిగా చనిపోయింది లైక్ నీ కూతురు ఇలా ఎవరో రేపు చేశారు అని చెప్పి ఇలాంటి వార్తలు వింటూ ఉంటే ఈ అమ్మాయి కూడా చనిపోయిందని కూడా నైట్ ఫోర్ ఓ ఆ ఫస్ట్ ఏమో ఒంట్లో బాగాలేదని కాల్ చేశారు వాళ్ళ పేరెంట్స్ కి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సూసైడ్ చేసుకుందాని కాల్ చేశారు అది గవర్నమెంట్ కాలేజ్ అవ్వడం వల్ల ఏం జరిగినా గవర్నమెంట్ మీదకి వస్తుంది కాబట్టి ఆ గవర్నమెంట్ కాలేజ్ లో జరిగింది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేశారు ఆ అమ్మాయిని సెమీ న్యూడ్ గా అట్లా నేకుడ్ గా అందరూ జనాలు వచ్చి చూసేంత వరకు కూడా అట్లాగే ఉంచేశారు ఆ ఫొటోస్ అట్లా వస్తుంటే మేము ఇక్కడి నుంచి చూసే వాళ్ళకే మేము అసలు తట్టుకోలేని స్టేజ్లో ఉన్నాము వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అది లైవ్ గా చూసి అంత దారుణంగా అమ్మాయి హారబుల్ గా రేప్ అండ్ మర్డర్ జరిగినా కూడా సూసైడ్ అని అసలు వాళ్ళు ఎలా చెప్పారు వాళ్ళకైతే నోరు ఎలా వచ్చిందో కూడా అంటే ఈ ఘటన చూస్తూ ఉంటే ఏమనిపిస్తుండే డాక్టర్ గా ఏమనిపిస్తుండే ఒక అమ్మాయిగా అంటే ఇంక ఎక్కడా సేఫ్టీ లేదు మాకు బయటికి వెళ్ళడానికి సేఫ్టీ లేదు రాత్రి పూట తిరగడానికి సేఫ్టీ లేదు పొద్దున్న బయటికి వెళ్ళడానికి లేదు ట్రావెల్ చేయడానికి లేదు ఏం చేసినా సేఫ్టీ లేదు ఏం చేసినా కూడా మీ డ్రెస్ బాగాలేదు మీరు ఇట్లా ఉన్నారు అండ్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఎందుకు అమ్మాయి ఆ టైంలో అక్కడ ఉంది అంటే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు అక్కడికి ఆ చేసిన వాడికి కూడా అక్కడ ఒక ముందు స్టే ఉండడానికి ప్లేస్ కానీ అక్కడ చదువుతున్న డాక్టర్కి ఆ ఇంటర్ చేసే అమ్మాయికి ప్లేస్ లేదు ఉండడానికి అందుకే అమ్మాయిలు అక్కడ ఉంది నువ్వే కనుక అక్కడ ప్లేస్ ఉంటే అమ్మాయికి ఉండడానికి అమ్మాయి వెళ్ళి ఒంటరిగా ఆ రూమ్ లో కూర్చోదు కదా సో ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ఒక్కతే అక్కడికి వెళ్ళింది అని చెప్పి కూడా కొన్ని వార్తలు వింటూ ఉన్నాం సో అమ్మాయి ఒక్కతే అంత మంది క్రౌడ్ వదిలిపెట్టి అమ్మాయి ఎక్కడికి వెళ్ళేందుకు పడుకుంది అని కూడా మరి ఎక్కడ పడుకుంటది అమ్మాయి ఒక అమ్మాయి వెళ్ళి కూర్చొని అందరి మధ్యలో పడుకోలేదు కదా అమ్మాయి ఎక్కడ కూర్చున్నా కూడా స్ట్రైట్ గా కూర్చోవాలి అమ్మాయి పడుకోకూడదు కదా ఎవరి ముందు కూడా అబ్బాయిలు ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు కానీ ఒక అమ్మాయి పడుకుందంటే బ్యాడ్ గానే చూస్తారు సో అమ్మాయి ఎవరు లేని చోటే కదా వెళ్ళి కూర్చొని పడుకోగలదు అప్పుడు కూడా అక్కడికి వచ్చి కొంతమంది నర్సెస్ మాట్లాడితే అప్పుడు కూడా అమ్మాయి టూ ఓ క్లాక్ కి కూడా ఆ స్టాఫ్ నర్సెస్ కి ట్రీట్మెంట్ గురించి చెప్తుంది అంతా అయిపోయింది త్రీ ఓ క్లాక్ కి కూడా తను పడుకోనుంది బెడ్షీట్ వేసుకొని ఒక ఒక్క ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అమ్మాయి కెరియర్ లైఫ్ అంతా పోయింది వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా అమ్మాయి లేదు ఎంత కష్టపడితే వస్తుందో గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ నీట్ ఎంత కష్టపడి క్రాక్ చేస్తే వస్తుందంటే ప్రైవేట్ కాలేజ్లో కూడా ఫీజులు కట్టి జాయిన్ అవుతారు కానీ ఒక గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ తెచ్చుకోవాలంటే అమ్మాయి ఎన్నో డేస్ కష్టపడి 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 థర్టీ వన్ ఇయర్స్ అయినా అమ్మాయి ఇంకా చదువుకుంటానే ఉంది ఇంకా సంపాదించడం కూడా స్టార్ట్ చేయాల ఇంకో సంవత్సరం అయితే ఆ అమ్మాయి అయిపోయిద్ది అప్పుడు సంపాదించడం స్టార్ట్ చేసిద్ది అమ్మాయి లైఫ్ కూడా ఏం బతుకుండదు ఏం పెళ్లి చేయదు ఏం ఏం జరగని కూడా జరగలేదు థర్టీ వన్ ఇయర్స్ గా అమ్మాయి చదువుకుంటానే ఉంది కష్టపడుతుందని అంత అంతా కష్టపడి ఇంకొక ఇయర్ అయిపోద్ది తన చదువు అయిపోద్ది ఇంకా బయటకు వచ్చింది హ్యాపీగా బతికిద్ది అన్న టైంలో ఒక జస్ట్ ఒకటి ఒకటి ఫీలింగ్స్ వాడు కంట్రోల్ చేసుకోలేక వాడి ఫార్టీ మినిట్స్ థర్టీ టు హార్లీ ఫార్టీ మినిట్స్ మొత్తం అమ్మాయి లైఫ్ అంతా పోయింది అక్కడ నిన్న నా ఫ్రెండ్స్ కి అందరికి ఫోన్ చేసేలా జరిగిందంటే వాళ్ళందరూ కూడా చదువుకొని కూడా చదువుకోలేకపోతుంది నా ఫ్రెండ్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ కి చదువుకుంటుంది ఏం జరిగింది ఇట్లా అంటే నేను చదువును కూడా చదవలేకపో అందరూ మేమంతా కోరిలేట్ చేసుకుంటున్నాం దానికి అండ్ ఏంటంటే నేను నిన్న దీనికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను నిన్న దీని వల్ల నేను ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్స్ కూడా మీరు మాట్లాడే అర్హత లేదు మీరు వీడియోలు చేయడం వల్ల ఎలా చేస్తారు మీరు చూడడం సరిగ్గా చూస్తే ఇలా ఉండదు కదా సరే మేము వీడియో ఇట్లా అమ్మాయి అలా చేయలేదు కదా మరి అమ్మాయికి జరిగింది ఏంటి ఇది మీరు మిగతా అందరికి అప్పుడు ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు అంటే ఇది ఇది కంప్లీట్ గా రేపు మాకే జరగచ్చు మేమే ఒక డ్యూటీలో ఉన్నప్పుడు మాకే జరగచ్చు ఎన్నో సార్లు మేము అలా సెమినార్ రూమ్ లో కూర్చున్న రోజులు ఉన్నాయి అది రేపు మాకే జరగచ్చు అలా మేము అంత దగ్గరగా మాతో పాటు ఉన్న సిస్టర్ లాగే కదా అమ్మాయి మాతో పాటు ఉన్న డాక్టర్ అంటే మీలో ఒకరు అన్నట్టు అంత అంతలాగా మేము కోరిలేట్ చేసుకుంటున్నప్పుడు అది కూడా ఎంత హారబుల్గా అమ్మాయి పెల్విక్ బోన్స్ని ని కొట్టేసి ఒక బోన్ ని వెరక్కొట్టాలంటే ఎంత స్ట్రెంగ్త్ కావాలంటే అది కూడా బాడీలోని స్ట్రాంగ్ బోన్స్ పెల్విక్ బోన్స్ ఆ పెల్విక్ బోన్స్ రెండింటిని విరక్కొట్టేసి రెండు కాలాన్ని నైంటీ డిగ్రీస్లో ఇలా పెట్టారంటే అమ్మాయి ఎంత హార్బుల్ పెయిన్ అండ్ ఐస్లోకి గ్లాసెస్ వెజైనాలోకి గ్లాసెస్ అండ్ ఫుల్ బ్లీడింగ్ ఎంత కష్టపడింది ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వడానికి ఆ ఆ జస్ట్ ఆ సీన్స్ని అండ్ ఆ అమ్మాయికి జరిగిన ఇంజురీస్ని ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ని ఆ ఫొటోస్ అంటే అదే ఫీల్డ్ లో మీరు ఉన్నారు కాబట్టి సో ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నారు రైట్ సరే ఇది పక్కన పెడితే సో మీరు రిప్లై చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక రీల్ అప్లోడ్ చేశారు అని చెప్పి దాని కింద కామెంట్స్ కూడా చాలా నెగిటివ్ వచ్చినాయి మీకు అసలు ఎవ్వరూ చెప్పరు నాట్ ఆల్ మెన్ బట్ మెన్ అబ్బాయిలే కదా చేస్తుంది కానీ అందరూ కాదు ఎయిటీ పర్సెంట్ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు అండ్ ఆ నెగిటివ్ కమెంట్స్ కూడా ఒక ఆయన నాకు అది చూసి మీరు ఆ నెగిటివ్ కమెంట్స్ వాళ్ళు ఇలాగే పెడతారండి మీరు దానికి ఒక అవ్వకండి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ కాలేజ్ లో తనతో పాటు చదువుకున్న అబ్బాయిలు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ మెన్నే కదా చేస్తుంది ఎట్ ఎండ్ ఆఫ్ ది డే సో నిజంగానే స్వాతంత్రం వచ్చిందా అంటే మీరు ఏమంటారు అసలు నాకైతే ఎప్పుడు అనిపించలేదండి వచ్చిందని ఎందుకంటే నేను ఇప్పుడు జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చి కూడా మమ్మీ నాతో పాటు ఇక్కడే ఉంటుంది మా డాడీ సింగిల్ గా ఉంటున్నారు విజయవాడలో ఎందుకంటే భయం ఇక్కడ ఎవరు తెలీదు ఎవరేం చేస్తారో ఏ టైం చేస్తారో తెలీదు ఎంత నమ్మినా అల్లు అబ్బాయిలే కదా దెండోద్రే వాడికి వాడు ఏ రోజు ఎట్లా మారిపోతాడో తెలీదు ఇంత మృగంలాగా వాడు ట్రీట్ చేశాడు అసలు ఎక్కడ అంత అంత ఫ్రీడమ్ అంత ఇండిపెండెన్స్ వస్తే మా పేరెంట్స్ వచ్చి నాతో పాటు ఉండి వర్క్ తీసుకెళ్లాల్సినంత అవసరం లేదు ఒక వర్క్ వెళ్ళడానికి కూడా వాళ్ళు తోడొచ్చి తీసుకెళ్తున్నారు అంటే ఎంత దారుణమైన స్టేట్ లో మనం ఉన్నామని చూసుకోవాలి ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా జాగ్రత్త అమ్మాయి ఎవరికో అమ్మాయికి అలా జరిగింది అంటే చెప్పి పంపించారు నన్ను అలాంటి పరిస్థితిలో మనం ఉన్నమాట సో నిజంగా ఆ స్వాతంత్రం వచ్చింది రావాలి అంటే ఇలా జరుగుతూనే వస్తుంది అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మాకు డాక్చువల్ యాక్చువల్గా అందరూ ఇప్పుడు ఫైట్ చేస్తుంది ఇప్పుడు ఎంత చేసినా ఆ అమ్మాయి పెయిన్ ఎవరు వెనక్కి తీసుకురాలేరు ఆ అమ్మాయి ఏం చేయలేం అంత ట్రామా అయింది అట్లీస్ట్ తను ఇంత కష్టపడి ఇలా జరిగినందుకు ఇంత జరిగినందుకైనా కూడా ఇప్పటికైనా ఒక యాక్ట్ తీసుకురావాలి డాక్టర్స్ కోసం ఎందుకంటే మేము చాలా దగ్గరగా ఉంటాం పేషెంట్స్ కి ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలన్న గుడ్ న్యూస్ చెప్పాలన్నా మేము వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతా ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు ఇంత ఈజీగా నిన్న మొన్న కూడా చెన్నైలో కోయంబత్తూరులో కూడా ఒక డాక్టర్ మీద నేకుడిగా వచ్చేసి వాడు రేప్ చేస్తానని మొలిస్టేషన్ చేశాడు అండ్ నిన్న ఈ ఇన్సిడెంట్ చేసి చే జరిగింది కదా ఈ ఇన్సిడెంట్ కి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయి రిటర్న్ అవుతుంటే తన హోమ్ కి తన ఈ ఇన్సిడెంట్ కి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన అమ్మాయిని ఇంకా అసలు ఎక్కడికి పంపిస్తారు అమ్మాయిని అమ్మాయిలు అంటే మీరు ఎట్లా ఇదే అబ్బాయి జిమ్ కి వెళ్తే జిమ్ లో షర్ట్ తీసేసి కండలు చూపించి ఫొటోస్ పెట్టి పెట్టుకోవచ్చు తను బీచ్ లో మంచిగా రీల్స్ చేయొచ్చు కానీ అమ్మాయి ఏమి చేయకూడదు అమ్మాయి అంటేనే ఇంక ఇట్లాగే ఉండాలి ఇలా ఉండకపోతే మేము అలా మీరు ఇలా ఉన్నారు కాబట్టి అంటే ఇప్పుడు మాకు నచ్చినట్టు మేము అబ్బాయి రెచ్చగొట్టేదే అమ్మాయిలు అని అంటున్నారు అంటే వాళ్ళు కరెక్ట్ రెడీ అయ్యి కరెక్ట్ ఉంటే ఎందుకు వేస్తారు ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు మీకు తెలుసా అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి అస్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అబ్బాయికి ఒక ట్వంటీ పర్సెంట్ ఫీలింగ్స్ ఉంటే అమ్మాయిలకి ఫిఫ్టీ పర్సెంట్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళు ఎవరు ఇట్లా చేయట్లేదు కదా ఇంకా మీరు సెమినేర్ గా బయట తిరుగుతారు షార్ట్స్ వేసుకొని తిరుగుతారు అలా అమ్మాయిలు చేయకూడదు అంటే మీకు మాత్రమే అమ్మరు మీకు మాత్రమే గాలాడదు వాళ్ళకి మాత్రం ఆ రోజు కూడా బుర్కా వేసుకొని తిరగాలి ఏం చెప్తారు అలా అలా అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు అంటే మీరు ఎట్లా ఉండండి మీరు చున్నీ వేసుకొని తిరగండి ఆ మీరు మీరు బయటకు వెళ్ళొద్దు నైట్ పూట ఆ మీరు అబ్బాయిలు ఇలాగే ఉంటారు వాళ్ళు ఇలాగే చూస్తారోగా అని అమ్మాయిలకి చెప్తూ ఉంటారు కదా అలా సేమ్ పేరెంట్స్ అబ్బాయిలకి కూడా చెప్పాలి అమ్మాయిలు అన్నాక అలా బట్టలు వేసుకుంటారు అమ్మాయిలు అన్నాక బయట తిరుగుతారు వాళ్ళు మనుషులే మీతో పాటు పుట్టిన ఆపోజిట్ జెండర్ అంతే సో మీరు కూడా వాళ్ళు మీ మదర్ని ఎట్లా చూస్తున్నారో అట్లాగే మీరు చూడండి చిన్నప్పటి నుంచి పెంచి పెంచి పెడితే అప్పుడు వాళ్ళు అలా చూడడం మానేస్తారు వాళ్ళు ఎప్పుడైతే అలా చూడడం మానేస్తారో సొసైటీ అంతా ఓకే సో నిజంగా ఈ ఘటనకు సంబంధించి చిన్న ఉన్నప్పటి నుంచి ఆ పాపను పెంచి పెద్ద చేసి ఇంకొక వన్ ఇయర్ అయితే ఆ పాప ఈ స్టడీస్ అయిపోద్ది సో నెక్స్ట్ జాబ్ సో తను ఒక డాక్టర్ అవుతారు అంటే ఒక కన్న తండ్రికి ఉంటది కదా సో నా కూతురు డాక్టర్ కావాలి సో నా కూతురు ఇంజనీర్ కావాలి నా కూతురు పోలీస్ కావాలని చెప్పి సో అంటే ఫుడ్ నోటిదగ్గ పెట్టి తిన్నామన్నా స్పేస్లో ఆ ఫుడ్ ఊరు కాకుండా కింద పడిపోతే ఎంత బాధ ఉంటుందో సో చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడి పెంచి ఆ పాప ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నిజంగా ఆ కన్నా తల్లిదండ్రులకి ఆవేదన ఉంటుంది కదా సో అది వర్ణించలేనిదని చెప్పుకోవచ్చు సో ఆ పేరెంట్స్ని చూస్తూ ఉంటే నిజంగా ఫస్ట్ వాళ్ళ నాన్న తీసుకెళ్ళి బాడీ బాడీ డెడ్ చూపిస్తే నిజంగా ఎలా అసలు డైజెస్ట్ ఒక అమ్మాయి అమ్మాయికి అమ్మ బాండింగ్ కన్నా నాన్న బాండింగ్ ఎక్కువ ఉంటది సో అమ్మ కన్నా ఉంటుంది సో డైజెస్ట్ చేసుకోగలుగుతారు అసలు అది ఈ ఫీల్డ్ లో చాలా కాస్ట్లీ మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ చాలా కష్టం కూడా చదవడం మా డాడీ కూడా చెప్తాడు సిల్లీ రీజన్స్ నీకు మ్యాథ్స్ లో నైన్ పాయింట్స్ వచ్చినాయి ఫెయిల్ అయిపోతాయి ఎంపీసీ చదివితే అని బైపీసీ చేర్పించాను డాక్టర్ చేయాలి అని వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటారు ఈ సొసైటీలో అందరు చాలా మంది అమ్మాయిలు చదువుకోకుండా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత మందిలో థర్టీ ఇయర్స్ వచ్చినా కూడా పెళ్లి చేయకుండా చుట్టూ ఉన్న సొసైటీ పెళ్లి చేయవా అని అడిగినా కూడా లేదు మా అమ్మాయి అంటూ నిలబడాలి తను చదువుకొని ఒక డాక్టర్ అవ్వాలి అని చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు లేకపోయినా కూడా పెట్టి చదివిస్తారు ఎందుకంటే అమ్మాయి పేరు రేపంటే అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి వాళ్ళని చూసుకోవాలి అని చాలా కష్టపడి పెంచుతారు అంత కష్టపడి చేసిన తర్వాత మా డాడీ కూడా చెప్తాడు ఎల్లమ్మా ఈ ఫీల్డ్ బాగా చదువుకో డాక్టర్ అవ్వాలి నువ్వు అంత కష్టపడి చేస్తారు నేను జస్ట్ ఇమా తెలుసు వాళ్ళ డాడీ అలా అయిపోయిన తర్వాత అమ్మాయికి అసలు వాళ్ళు ఇంట్లో చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేరు చిన్నపిల్లలాగా సో కూతురు ఎంత హైట్స్ ఎదిగినా కన్న తండ్రికి మాత్రం చిన్న పాపనే సో ఫీవర్ వచ్చినా తట్టుకోలేన ఆ తండ్రి నిజంగా ఆ తండ్రిని తలుచుకుంటుంటే అసలు లిటరల్లీ అంత జరిగి వాళ్ళంత బాధలో ఉన్నా కూడా ఇంకా అమ్మాయి తప్పని చెప్పిన మాటలు వింటుంటే ఇంకా బిహేవియర్ చూపిస్తున్నారు ఇంకా కొంతమంది మనుషులు ఇంకా ఈ వీడియో కింద కూడా ఎంతమంది కామెంట్స్ పెడతారో యాక్చువల్గా ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళే రెప్ అవుతారనింగ్ సో వాళ్ళకి ఇలానే జరిగితే వాళ్ళు